హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి సువార్త చెప్పిందండి. వీరందరి ఖాతాలో కూడా రైతు భరోసా మొదటి విడత కింద డబ్బులు 5,500 ప్లస్ 2,000 రూపాయలు జమ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డేట్ని అయితే ప్రకటించిందండి. ఏ తేదీన ఈ యొక్క డబ్బులు రిలీజ్ చేయబోతున్నారండి క్లారిటీగా అయితే వీడియోలు అయితే చెప్తాను. అలాగే ఈసారి కొంతమంది రైతులకి అయితే డబ్బులు అయితే పడతలేదండి. సో ఎవరికి డబ్బులు పడతలేదు, పడాలంటే ఏం చేయాలనేది కూడా క్లారిటీగా అయితే వీడియోలు అయితే తెలుసుకుందామండి. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ దగ్గర అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే రైతులు చూస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి, రైతులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి మీకైతే తెలియజేస్తుంటాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి. ఫ్రెండ్స్, ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి 2023 సంవత్సరం సంబంధించి రైతు భరోసా డబ్బులు మొదటి విడత కింద మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుందండి. ఈ యొక్క డబ్బులు కంపల్సరీ పడాలంటే రైతులు కంపల్సరీ ఈ యొక్క మూడు అప్లికేషన్స్ కూడా, అంటే అప్లికేషన్లో భాగంగా ఈ మూడు పత్రాలు కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఏంటి ఆ మూడు డాక్యుమెంట్స్ అనేది కూడా క్లారిటీగా చెప్తాను. సో ఫ్రెండ్స్, మనకి కంపల్సరీ మీకు రైతు భరోసా కింద మొదటి విడత డబ్బులు 5,500 ప్లస్ 2,000 పడాలంటే కనుక కంపల్సరీ మీ పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ అనేది ఇవ్వాలండి. అలాగే మీ ఆధార్ కార్డు జిరాక్స్ అయితే ఇవ్వాలండి. అలాగే మీ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈ మూడు డాక్యుమెంట్స్ కూడా ఆర్బీకే సెంటర్లో అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఎందుకు ఇవ్వాలంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఆల్రెడీ గత సంవత్సరం పొందిన వాళ్ళు వీరందరూ కూడా ఈ సంవత్సరం సంబంధించి 2023 సంవత్సరం సంబంధించి రెన్యువల్ చేసుకున్నట్లయితే అవుతుందండి. అందుకని కంపల్సరీ ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాలండి. అలాగే కొత్త వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక వాళ్ళైతే మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవడం కూడా డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసి 2023 సంవత్సరం సంబంధించి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. కాబట్టి 2023 సంవత్సరం సంబంధించి డబ్బులు మనకి ఏప్రిల్ మొదటి వారంలోనే రిలీజ్ చేసే ఉద్దేశంలో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందండి. సో ఈ యొక్క మొదటి వారంలో రైతు భరోసా కింద 5,500 అందరి అకౌంట్లో కూడా పన్ను ఉన్నాయండి, రైతులందరికీ కూడా. కాబట్టి కంపల్సరీ ఈ యొక్క పన్ను అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరికి డబ్బులు పట్టలేదు అని నేను చెప్తున్నానంటే, సో ఫ్రెండ్స్ ఎవరైతే ఆల్రెడీ మనకి గత సంవత్సరం డబ్బులు పొందినా అలాగే ఈ సంవత్సరం కొత్తగా అప్లై చేసుకున్నా తప్పకుండా అందరూ కూడా ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి. అలాగే ఈ క్రాప్ అనేది కంపల్సరీ నమోదు చేసుకుంటూ అయితే ఉండాలి. ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే పట్టడం జరుగుతుందండి. అలాగే మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకి రెండు కూడా ఎన్పిసిఐ లింక్ అయ్యేటట్టు అయితే చూసుకోండి. అలాగే ఏదైతే యాక్టివ్లో ఉందో ఎన్పిసిఐ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్నే మీరు రైతు భరోసా డబ్బులు పడేటట్టు మీకు అయితే ఇచ్చుకోండి. అప్పుడు మీకైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ రైతు భరోసాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి మీకైతే తెలియజేస్తాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇది ఫ్రెండ్స్ వీడియోలో.